హైదరాబాద్లో రోడ్లు నరకానికి నక్కళ్లుగా మారాయి. నిన్న మధ్యాహ్నం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ చిత్తడిచిత్తడిగా మారాయి. ప్రధాన రోడ్లపై భారీగా గుంతలుండడంతో ట్రాఫిక్ స్తంభించిపోతోంది. నీళ్లు నిండిపోవడంతో ఎక్కడ గుంత ఉందో తెలియని భయంకర పరిస్థితుల్లో ప్రయాణం సాగిస్తున్నారు వాహనదారులు. కూకట్పల్లి నుంచి అటు మియాపూర్, ఇటు మూసాపేట మార్గంలో రోడ్లు వాహనదారులను నడ్డి విరగొడుతున్నాయి. హైదరాబాద్లో గుంతల రోడ్లు, ట్రాఫిక్ జామ్పై మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. హైదరాబాద్లో వర్షం నగరవాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ జామ్లు, రోడ్లన్నీ గుంతలమయమై వాహనదారులు ప్రధానంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇవాళ ప్రధానంగా కుక్కట్పల్లిలో తీవ్ర ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది. సుమారు 2 నుండి 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది. కుక్కట్పల్లి ఎక్కడి నుండి అయితే వై జంక్షన్ స్టార్ట్ అవుతుందో వై జంక్షన్ నుండి మొదలు పెడితే నిజాంపేట్ మియాపూర్ వరకు కూడా ఈ ట్రాఫిక్ జామ్ అనేది కొనసాగుతుంది. ఎక్కడ చూసినా కూడా 3-7కు పైగా కూడా గుంతలు మనకు కనబడుతున్నాయి. రోడ్లన్నీ గుంతలతోటి వాటర్ నిండి ఎక్కడి నుండి వెళ్ళాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ట్రాఫిక్ సిబ్బంది గుంతల్లో వెళ్తున్న వాహనాల నుండి వాళ్ళు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు వాళ్ళని ఒకవైపు అప్రమత్తం చేస్తూ వాళ్ళు విధి నిర్వహణ ఒకవైపు కొనసాగిస్తున్నారు. మరొక వైపు ఈ గుంతల రోడ్లలో వాహనదారులు వెళ్ళాలంటే భయపడాల్సిన పరిస్థితి చోటు చేసుకున్నాయి. ఎక్కడ ఏ గుంతలు ఉన్నాయో తెలియదు. ఒకవైపు వాటర్ పూర్తిగా నిండి ఉంటుంది. మనం చూస్తున్నాం ఇప్పుడు ఒక బస్సు వెళుతున్న పరిస్థితిని చూస్తున్నాం. చాలా భయంకరమైన గుంత, అది చాలా లోతుకు ఉంది. మనం గుంతను చూడవచ్చు కూడా, అంత లోతులో ఆర్టీసీ బస్సు వెళ్తుంది కాబట్టి సరిపోయింది. కానీ లేదా ఎవరైనా 2-వీలర్ వెళ్తే మాత్రం వెంటనే అతను కింద పడిపోయే ప్రమాదం మనకు కనబడుతుంది. ఇలాంటి గుంతల ద్వారా ప్రధానంగా కుక్కట్పల్లి వద్ద తీవ్ర ట్రాఫిక్ జామ్ అనేది మనకు ఎక్కువగా కూడా కనబడుతున్న పరిస్థితి ఉంది ఒకవైపు. మరొక వైపు వాహనదారులు ఎక్కువగా ఆఫీసులకు వెళ్ళే సమయం, ఈ సమయంలో ఎక్కువగా ఆఫీసులకు వెళ్తుంటారు కాబట్టి ఆ తొందరలో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువగా అవుతుంది. మరొక వైపు ఇది ఎక్కువగా జాతీయ రహదారి, ముంబై వైపు వెళ్లాల్సిన జాతీయ రహదారి కాబట్టి వాహనాల రాకపోకలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇటు నారాయణ గైడ్, బీదర్, ఇతర ప్రాంతాలకు వెళ్ళే దారికి సంబంధించిన వాహనాలు, బస్సులు, ఇతర జిల్లాల నుండి వచ్చే బస్సులు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ జామ్ అనేది మనకు ఎక్కువగా కనబడుతూనే ఉంది. ఎక్కడ చూసినా ప్రధానంగా మాత్రం ఈ గుంతలు మాత్రం ఎక్కడ చూసినా మనకు కనబడుతూనే ఉన్నాయి. కుక్కట్పల్లి నుండి మొదలు పెడితే ఇటు మియాపూర్ వరకు ట్రాఫిక్ జామ్ ఉండడం ద్వారా వాహనదారులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. ఒకవైపు భారీ వర్షం, మరొక వైపు ట్రాఫిక్ జామ్, దీంతో ఇబ్బందులు అనేవి మాత్రం వాహనదారులకు తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్యనే నగరవాసులు ప్రయాణించాల్సిన దారుణమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నిన్న కురిసిన భారీ వర్షానికి సుమారు 4 నుంచి 5 గంటలకు పైగా కూడా వర్షం పడడం, ఆ తర్వాత ట్రాఫిక్ జామ్ చోటు చేసుకోవడం జరిగింది. దీంతో నగరవాసులకు ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఇవాళ కూడా అదే పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పుడు కూడా ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ అనేది కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం వాహనదారులు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి ఉన్న ఒకవైపు, మరొక వైపు ట్రాఫిక్ని క్లియర్ చేసేందుకు అధికారులు, సిబ్బంది రోడ్లపైకి వచ్చి ప్రస్తుతం ట్రాఫిక్ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. మనం ఎక్కడ చూసినా కూడా ఇలాంటి ఇబ్బందులు నగరంలో ఎక్కువగా కనబడుతున్నాయి. అసలు ఎందుకు ఇలాంటి ట్రాఫిక్కి సంబంధించిన ఇబ్బందులు ఎందుకు ఎదురవుతున్నాయి? కేవలం గుంతల వల్లనే ఇలాంటి సమస్య ఎదురవుతుందా, లేకపోతే మరేదైనా కారణాలు ఉన్నాయా? మనం ఒకసారి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. ఎందుకండి ఉదయం నుండి ఈ ట్రాఫిక్కి సంబంధించిన ఇబ్బందులు ఎందుకు ఎదురవుతున్నాయి, ఎలాంటి చర్యలు మీరు తీసుకుంటున్నారు? ఇదంతా టోటలీ రోడ్ వర్క్, పైప్ లైన్ వర్క్, మరి ఇదంతా బ్యాడ్ కండిషన్ ఆఫ్ రోడ్స్ వల్ల ఇదంతా ట్రాఫిక్ మూవ్ కావట్లేదు. ప్రతి ఒక్కరు మీరు కూడా చూస్తున్నారు కదా, అక్కడంతా వాటర్ లాగింగ్ గుంటలతోనే ఈ ట్రాఫిక్ అంతా ముందుకు కదులుతున్నది. అందులో వర్షం ఒకటి, ఈ రోడ్లన్నీ రిపేర్లు, ఇది వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్స్ అండ్ వాళ్ళ వర్క్స్, మిషన్ తగ్గిరదా అండ్ రోడ్ అంతా డామేజ్ అవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్. అంటే ఎందుకు సార్ ఎంత వరకు ఈ సమయం పట్టే అవకాశం కనబడుతుంది ట్రాఫిక్ క్లియర్ కావడం? ఇదంతా వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధం ఉంది కదా సార్, వాళ్ళు వర్క్ కనుక రోడ్డు కనుక క్లియర్ చేసి ఇచ్చేస్తే ఈ ట్రాఫిక్ ఫ్రీగా మూవ్ అవుతుంది. మా లెవెల్లో అయితే మా ఉన్నంత వరకు రెగ్యులేషన్ ఇవన్నీ బాగా చేస్తున్నాము. వీలైన ఇక్కడ గుండెలుంటే మా లెవెల్ అన్ని పూర్తి క్లియర్ చేసేస్తుంది. మొత్తం మనం చూస్తే కూడా రెండు వైపులా ట్రాఫిక్ జామ్ అనేది మనకు కనబడుతుంది. ఒకవైపు ట్రాఫిక్ ఇటు కుక్కట్పల్లి నుండి ఇటు మియాపూర్ వైపు వెళ్లే రోడ్డు, మరొక వైపు జేఎన్టీయూ నుండి ఇటు అమీర్పేట వైపు వెళ్లే రోడ్డు, మొత్తం పూర్తిగా మనకి ఎక్కడ ట్రాఫిక్ జామ్ కనబడుతుంది. ఎదురుగా ఒక వాహనదారుడిది వెహికల్ కూడా ఆగిపోయి ఉంది మనకు కనబడుతుంది.
ఇది ప్రధానంగా జాతీయ రహదారి ఎన్నిసార్లు ఇక్కడ ఉన్న స్థానికులు మొరపెట్టుకున్నా కూడా అధికారులు పట్టించుకున్న పరిస్థితులు లేవు ఎందుకంటే జాతీయ రహదారి అంటేనే చాలా విపరీతమైన వెహికల్స్ వస్తూ ఉంటాయి ఇతర జిల్లాల నుండి రాకపోకలు ఎక్కువగా సాగుతుంటాయి అలాంటి సందర్భం ఉన్న సమయం ఉన్నప్పటికీ ఎందుకు అధికారులు పట్టించుకోవట్లేదు అనేది ఒక సైడు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా ఇలాంటి పరిస్థితి నుండి నగరవాసులకు విముక్తి కల్పించాల్సిన అవసరం ఉంది మరో రెండు రోజుల పాటు వర్షం పడుతుందని చెప్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ఎక్కడైతే వాటర్ లాగింగ్ ఏరియాస్ ఎక్కువగా ఉన్నాయో అక్కడ సిబ్బంది అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కెమెరామెన్ రాజరమేష్తో రాధాకృష్ణ ఎన్టీవీ